హాయ్, నా పేరు చరిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నన్ను ఇక్కడ నియో గ్రూపాలు తీసుకొచ్చారు. ఇక్కడ రాకముందు నాకు చాలా డౌట్స్, ఇంకా కన్ఫ్యూజన్ ఉండేది. ఇక్కడికి వచ్చాక నాకు ఆల్మోస్ట్ ఆల్ క్లియర్. నాకు మేజర్ డౌట్ ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ స్టాండర్డ్స్, ఇక్కడ ఎంబీబీఎస్ స్టాండర్డ్స్కి డిఫరెన్స్ ఏంటి అని అలాంటి డౌట్ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయాయి. మాకు ఇక్కడ అనాటమీ క్లాస్లో ఒక్క ప్రొఫెసర్ కింద 11 స్టూడెంట్సే ఉంటారు. సో మాకు ఇండివిజువల్ కేర్ చాలా బాగుంటుంది. మేము ఏమైనా మిస్టేక్ చేసినా అది రెక్టిఫై చేయడం, అవన్నీ సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేము సబ్జెక్ట్లో చాలా బాగా ఇంప్రూవ్ అవ్వగలుగుతాము. ఇంకా ఇక్కడ మేము వైడ్ వెరైటీ ఆఫ్ బుక్స్ చదువుతాము. నాట్ ఓన్లీ ఇండియన్ బుక్స్, బీడీ చౌరసియా లాంటివి, ఇంకా అదర్ కంట్రీస్ బుక్స్ కూడా చదువుతూ ఉంటాము. దానివల్ల మేము క్వశ్చనర్ని, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చనర్ని మేము సాల్వ్ చేయ కెపాసిటీ వచ్చింది. మా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మాకు వేరే ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ అయ్యి వాటిలో సక్సీడ్ అయ్యే కాన్ఫిడెన్స్ వచ్చింది చాలా. నేను ఇక్కడ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసేసాను. ఇంకా మాకు ఇక్కడ ఫస్ట్ ఇయర్లో అనాటమీ చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్క క్లాస్ చాలా రెగ్యులైజ్డ్గా, ఇంకా ప్లాన్గా జరిగింది. మా ప్రొఫెసర్స్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. మేము ఏం డౌట్స్ అడిగినా అన్నీ క్లియర్ చేస్తారు. మాకు ఇక్కడ ప్రాక్టికల్ క్లాస్లో కెడావర్స్ని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా స్టూడెంట్స్కి కూడా మాకు నార్మల్గా క్లాస్ ప్రాక్టికల్స్ అప్పుడు కొన్ని టాపిక్స్కి మాకు స్పెషల్గా ఆర్గాన్స్ ఇచ్చి, స్పెసిమెన్స్ ఇచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చదువుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మాకు ఇక్కడ అనాటమీ టేబుల్ అని చెప్పేసి ఒకటి ఉంది. దానిలో మేము 3D హ్యూమన్ బాడీని చూడొచ్చు. అంటే ఏవి మేము నార్మల్గా బాడీలో కడావర్స్లో మేము అవి డిస్టింగ్ చేయలేము, ఆ అనాటమీ టేబుల్లో డిస్టింగ్ చేయగలుగుతాం. దానివల్ల మాకు ఇంకా పిన్ పాయింట్గా సబ్జెక్ట్ బాగా తెలుస్తుంది. మాకు నియో గ్రూప్ వాళ్ళు చాలా అవైలబుల్గా ఉంటారు. ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే సాల్వ్ అయిపోతూ ఉంటాయి. సో వీ డోంట్ హ్యావ్ మెనీ ఇష్యూస్ అబౌట్ దట్. ఇంకా వీ వోంట్ ఫీల్ దట్ వీఆర్ ఇన్ సమ్ అదర్ కంట్రీ. అండ్ మా సీనియర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. విల్ బీ ఇన్ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ హియర్.